This video is brought to you by Aks Ias. సార్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ సార్ గ్రూప్ టూ కి మీరు ప్రిపేర్ అయిన బుక్ లిస్ట్ గురించి స్టాండర్డ్ బుక్ లిస్ట్ గురించి చెప్పగలుగుతారా ఇప్పుడు యాక్చువల్ గా బుక్ లిస్ట్ అంటే ఒకళ్ళకి వేరే అవుతుంది నేను చదువుకున్నది చేసి చెప్తానండి పేపర్ వన్ లో ఎక్కువగా నేను ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యానండి ఎక్కువ బుక్స్ కూడా కొనలేదు పేపర్ వన్ సంబంధించిన కాబట్టి కరెంట్ అఫేర్స్ కి అయితే హిందూ న్యూస్ పేపర్ కానీ మన తెలుగు పిల్లలకైతే ఈనాడు న్యూస్ పేపర్ కానీ చదువుకోవాలి దాంతోపాటు ఒక మ్యాగజైన్ తీసుకోండి స్టార్టింగ్ స్టేజ్ లో మనకు అర్థం అవడానికి కరెంట్ అఫేర్స్ ఎట్లా ఇస్తున్నారు ఏంది ఎట్లా రాసుకోవాలని తీసుకోవడానికి ఒక మ్యాగజైన్ ఏకేఎస్ వాళ్ళ కరెంట్ అఫేర్స్ వాటికి నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చేసి నేను యాక్చువల్గా టెన్త్ క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి ఆ ఎన్సీఆర్టీ బుక్స్ ని చదువుకోవడం జరిగింది అండి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ తెలుగు ఇప్పుడు దాదాపు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ మన స్టేట్ లెవెల్లో ఉన్న బుక్స్ కానీ రెండు ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్లో ఉంటాయి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలనేది మనకు దొరికితే మన స్టేట్ లెవెల్ బుక్స్ కూడా చదువుకోవచ్చు అవి ఒకటి మనము చేసుకోవాలి జాగ్రఫీకి మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి నేను తెలుగు అకాడమీ వాళ్ళదే తెలుగు అకాడమీ బుక్ అదొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకున్నాను మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి మన బేర్ కాపీయే కొన్నానండి బేర్ కాపీ మన ఆన్లైన్లో దొరుకుతుంది అది నేను చదవడం జరిగింది ఇంకా హిస్టరీకి వచ్చేసండి ఏకేఎస్ వాళ్ళకి ఏ హిస్టరీ నుంచి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి హిస్టరీలోనే మనకు మెమరీగా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది సపోజ్ ఆర్య సమాజం ఉంది ఆర్య సమాజం 1875లో బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు ఆ దయానంద సరస్వతి గారు ఎస్టాబ్లిష్ చేశారు ఇట్లా ఈ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది కూడా తెలుసుకోవడానికి మనం ఏం చేసుకుంటే ఒక టైం లైన్ వేసుకోవాలి టైం లైన్ వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈజీగా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు జరిగాయని తెలుస్తుంది కొన్నిసార్లు ఏంటంటే క్రోనాలజికల్ ఆర్డర్లో కూడా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది సపోజ్ ఆర్య సమాజం ఒకటి లేకపోతే బ్రహ్మ సమాజం అనేది ఒకటి ఇంకా టూ త్రీ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఇట్లా ఇచ్చి ఒక మూడు ఆప్షన్స్ ఇచ్చి క్రోనాలజికల్ ఆర్డర్లో ప్లేస్ చేయమంటారు ఫస్ట్ బ్రహ్మ సమాజ్ దాని తర్వాత ఆర్య సమాజ్ తర్వాత సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఇట్లా ఇయర్స్ అనేవి మన ఇయర్స్ తెలిస్తేనే కదా మనం ముందు పెట్టగలిగేది అందువల్ల టైం లైన్లో మనం వేసుకుంటే ఏ ఇయర్లో ఏవి ఎస్టాబ్లిష్ చేశారు ఏ ఇయర్లో ఎవరేం బుక్స్ రాశారు ఏ ఇయర్లో ఎవరు గవర్నర్ జనరల్గా పనిచేశారు ఏ ఇయర్లో వాళ్ళు ఇట్లా ఈ పనులు చేశారు అనేది మనకు ఒక టైం లైన్ వేసుకోవాలండి అప్పుడు మనకి ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది హిస్టరీకి సంబంధించి దాంతోపాటు నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేశాను అదొకటి నెక్స్ట్ పేపర్ టూలో వచ్చి పాలిటీకి నేను లక్ష్మీకాంత్ బుక్కే రిఫర్ చేశానండి తెలుగు మీడియం ఎందుకంటే నాకు తెలుగు మీడియం అంతా అర్థం కాదు మొత్తం సో నేను లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం బుక్ చదివాను దాని తర్వాత ఏపీ హిస్టరీకి వచ్చి నేను స్టార్టింగ్ చెప్పాను కదా నేను ఏపీ హిస్టరీ ప్రిపేర్ అయ్యాను నా థర్డ్ ఇయర్ నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు బాగా కాన్సర్న్గా గ్రూప్ టూ కొట్టాలంటే మనకు రెండు రావాలి ఆ రెండు సబ్జెక్టులు ఏంటంటే ఎకానమీ ఒకటి ఏపీ హిస్టరీ ఒకటి ఈ రెండు అందరికి తెలియదు కాబట్టి ఇట్లా మనం ముందుంటే మనం కూడా ముందుండే అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ అయిపోయింది ప్రిలిమ్స్ అయిపోయినాక కొన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయలేకపోయాను ప్రిలిమ్స్లో నాకు ప్రిలిమ్స్లో 110 మార్క్స్ ఏమి వచ్చాయి కొన్ని క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ సంబంధించి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతే వాళ్ళు ఇట్లా చెప్పారనమాట ఈ బుక్ చదివితే బాగుంటుందని చెప్పి కొన్ని బుక్స్ సర్వే చేశారు దాంట్లో బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చెప్పారండి ఆ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ కొన్నాను దానితో పాటు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో ఉన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం గ్రాంధికల్ లాంగ్వేజ్లో ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ఆ బుక్లో చదివిన ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుని మనకు అర్థమైన విధంగా నోట్స్ రాసుకుంటే మనకి అప్పుడు నెక్స్ట్ టైము ఆ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు ఆ టాపిక్ అనేది ఇంకొకటి ఏపీ మోడర్న్ హిస్టరీకి వచ్చి రఘునాథరావు బుక్ చదివానండి రఘునాథరావు బుక్ చాలా బాగుంటుంది ఆ బుక్ మీరు రిఫర్ చేస్తే ఏపీ హిస్టరీ కాంప్రహెన్సివ్గా ఉంటుంది సరిపోతుంది నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇక్కడేనండి మెయిన్ మనము ఎక్కువగా ఎకానమీకి ఇంగ్లీష్ మీడియంలో ఏ బుక్ చదవాలి అనేది క్వశ్చన్ సార్ ఇక్కడ ఇండియన్ ఎకానమీకి ఇంగ్లీష్ మీడియంలో నేను మామూలుగా రమేష్ సింగ్ అనే బుక్ చెప్పారండి బట్ నేను అంతా చదవలేకపోయాను రమేష్ సింగ్ బుక్ కూడా ఎక్కువగా వేస్ట్గా అనిపించింది సో ఇక్కడే ఇండియన్ ఎకానమీలో మనకి సిలబస్ తెలుసుకోవడమే మెయిన్ తలనొప్పండి అక్కడ సిలబస్ అనేది మనకి మీ క్లారిటీగా కింద ఏమేమి చదవాలని ఇవ్వడు ఇట్లా జనరల్గా రాసి వదిలేస్తాడు అందువల్ల మనం గైడెన్స్ తీసుకొని ఏది ఎలా చదవాలి దాని కింద ఉన్నవి ఎట్లా డ్రా చేసుకొని ఆ టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ కింద ఏవే చదువుకోవాలని ఒక గైడెన్స్ ఉంటే మనకు కొంచెం ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది దానికి సంబంధించి రమేష్ సింగ్ బుక్ కూడా చదివి తీసుకున్నాను ఎక్కువగా నేను ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యానండి కరెంట్ అఫేర్స్ ఎక్కువగా ఎకానమీ కరెంట్ అఫేర్స్ అనేది గ్రూప్ టూలో ఎక్కువ ఉపయోగపడ్డాయి ఎకానమీ కరెంట్ అఫేర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడ్డాయి ప్లస్ ఆర్టికల్స్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు ఈనాడులోనే వచ్చాయనుకోండి ఆ ఆర్టికల్స్ అనేవి చదువుకొని రాసుకునేవాడండి ఆర్టికల్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి ఏపీ బడ్జెట్ సంబంధించిన ఆన్లైన్లోనే మనం డౌన్లోడ్ చేశాను ఏపీ ఎకానమిక్ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఉంటుంది
ఆ సోషల్ ఎకనామిక్ సర్వే నేను ఎట్లా చదివానో కూడా చెప్తాను. అన్ని చాప్టర్స్ నేను లైన్ చదువుకుంటా వెళ్ళలేదండి. ఏవైతే సింపుల్ గా ఈజీగా ఉన్నావో, అంటే తక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నదో, ఫస్ట్ అవి కవర్ చేశాను. 1, 3, 4 ఇట్లా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ కూడా చదివాను. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ హెల్త్ కానీ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎకానమీ సంబంధించిన అవి కొంచెం పక్కన పెట్టేసి మిగతా అవి ఏవైతే చిన్నగా ఉన్నాయో అవి కవర్ చేశాను. బాగా బల్క్ గా ఉన్న టాపిక్స్ ఉన్న మాత్రం నేను మెయిన్ మెయిన్ కీ ఏరియాస్ తీసుకొని చదువుకొని వెళ్ళాను అనమాట. నెక్స్ట్ ఏ ఇండియన్ ఎకానమీ సంబంధించి సోషల్ ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉందండి. ఇండియన్ ఎకనామిక్ సర్వేలో కూడా నాకు టైం సరిపోక నేను మొత్తం చదవలేదు. లాస్ట్లో మనకి గ్లాన్స్ పాయింట్స్ అని ఉంటాయి. 2019 ఎకనామిక్ సర్వేలో గ్లాన్స్ పాయింట్స్ అనే ఉంటాయి ఎవ్రీ చాప్టర్ కింద, అవి చదువుకున్నాను. ప్లస్ ఎవ్రీ చాప్టర్లో కూడా ట్యాబులర్ ఫామ్స్ ఇస్తాడు అండి. ఆ ట్యాబులర్ ఫామ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ట్యాబులర్ ఫామ్స్ కానీ పై చార్ట్లు కానీ ఇట్లా ఇస్తారు, అవి మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది దానికి డ్రా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇవి వైట్ పేపర్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారు, శ్వేత పత్రాలు అని చెప్పేసి. అవి మనం చదువుకుంటే కరెక్ట్గా మనకి ఏదైతే గవర్నమెంట్ చేసిన పనులు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ తయారు చేసేవాళ్ళు కూడా వాటి నుంచి క్వశ్చన్స్ తీసుకునే అడిగే అవకాశం ఉంటుంది. ఏపీ ఎకనామిక్ సంబంధించి అందరూ ఏవో బుక్స్ కొనుక్కుంటారండి, ఆ బుక్స్ కొనటం కన్నా నా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే 2017, 18, 19 ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలది సంబంధించినవి మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అని ఉంటాయి కేఎస్ వాళ్ళకి, మన ఏపీకి సంబంధించిన ఇవి చదువుకుంటే మనకి ఎక్కువ ఏపీ ఎకనామిక్ సంబంధించిన బిట్స్ అనేవి కవర్ చేయగలుగుతాం. దాంతోపాటు ఏపీ జాగ్రఫీని మనం కవర్ చేయగలుగుతాం. ఈ సోషియో ఎకనామిక్ సర్వేలోనే మనం ఏపీ జాగ్రఫీని కవర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఎక్కడ పార్క్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడ రివర్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి రిజర్వాయర్స్ అనేవి కట్టారు అని అట్లా అట్లాంటి వేలో మనం ఏంటంటే ఈ ఏపీ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేస్తాడండి. ఈ ఖచ్చితంగా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేస్తాడు ఈ పేరుని. మనం ఇక్కడ ఏపీ జాగ్రఫీని కూడా కవర్ చేసుకోవచ్చు. అలా నేను ఎక్కువగా ఆన్లైన్ కంటెంటే ఎక్కువ తీసుకుని చదివాను, ఏది ఇండియన్ ఎకానమీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎకానమీ పేపర్ సంబంధించిన వాటికి. ఎక్కువగా ఆర్టికల్స్ చదవండి. ఎప్పుడైతే ఈనాడు కానీ హిందూ కానీ ఏదైతే మన పేపర్ ఉంటుందో ఆ పేపర్లో మన టాపిక్ రిలేటెడ్ సిలబస్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఇస్తాడు. ఆర్టికల్స్ని మనం చదువుకొని రాసుకొని ఉంటే అవి చాలా మనకు ఉపయోగం. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ల నుంచి పాయింట్లు తీయటం కానీ, లేకపోతే వేరే పెద్ద పెద్ద కంపెనీలో ఇచ్చిన పాయింట్లను తీసుకొని ఇక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి అవి మనకు చాలా ఉపయోగపడే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇదంటే నేను ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి చదువుకున్న బుక్స్. రైట్లీ సెడ్ సార్. సో స్టాండర్డ్ బుక్స్ చదవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని మీరు స్టూడెంట్స్ కి చెప్తున్నారు కదా సార్, దట్ ఇస్ వెరీ గుడ్ సార్. స్టాండర్డ్ బుక్స్ అండ్ ఆ బుక్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలండి. మనం ఏదో వేరే బుక్స్ కొనుక్కున్నారని మనం ఆ బుక్స్ కొనకూడదు. ఎందుకంటే నేను కొన్న బుక్స్ లో బిఎస్ఎల్ మంత్ర ఉంది, ఇంకొక వేరే బుక్ కూడా కొన్నాను. ఆ బుక్ పేరు ఏంటంటే నాకు నాయుడు జోగి నాయుడు బుక్ కొన్నాను. ఎవరో అందరు కొంటున్నారు, నేను కొనడం జరిగింది కానీ ఆ బుక్ చదవలేకపోయాను. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక బుక్ కొనుక్కొని ఆ బుక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పదే పదే రివిజన్ చేయాలండి. మనం సివిల్ ఆస్పిరెంట్స్ చూసినా కానీ లేకపోతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చూసినా ఎవరైనా ఒకటే చెప్తుంటారు మనకి, ఒకే బుక్ కొనుక్కోండి, ఆ బుక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. కొనే ముందే స్టాండర్డ్ బుక్ అడగండి తెలిసిన వాళ్ళని. తెలిసిన తర్వాత ఆ బుక్ ని 1 బుక్ ని 10 టైమ్స్ రివిజన్ చేస్తే మనకు వచ్చే నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అది మీరు గుర్తుపెట్టుకుని ఆ వేలో ప్రిపేర్ అయితే బాగుంటుంది. అండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలండి. నేను ఇది చెప్పదలుచుకున్న ఈ ప్రోగ్రామ్ చెప్పదలుచుకున్న పాయింట్లు 2 మెయిన్గా. ఒకటి, చదివి ఒకటే బుక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయటం. సెకండ్ది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం. సాయంత్రం కల్లా మినిమం 15 నుంచి 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలండి మనం. అట్లా చేయగలిగితేనే అంటే నేను బయట చేయమంటా ఆ క్వశ్చన్స్ తెలుసుకుంటే వే ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మనకి ఎంత అద్భుతంగా ఇస్తున్నారు, ఎలా డ్రా చేస్తున్నారు మనకి అర్థమవుతుంది. ఒక 2-3 మంత్స్ లో మీరు అట్లా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఒక రోజు 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, మంత్కి వచ్చరికి ఎన్నో అవుతాయి, 300 అవుతాయి. అట్లా 3 మంత్స్కి వచ్చి 1000 క్వశ్చన్స్ అయిపోతాయి. 1000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశామంటే ఆ 1000 క్వశ్చన్స్ లో మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అందువల్ల మోస దూరంలో చదువుకోకుండా ఓవర్ ఎక్కువగా ప్రిపరేషన్ చేయకుండా మనం ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నది కూడా చదువుకోవడానికి అందరూ ప్రయత్నించండి. సార్, సో మీరు చూసారు కదా స్టూడెంట్స్, రివిజన్ అనేది ఎంత ఇంపార్టెంటో, సార్ రివిజన్ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకున్నారు కూడా మనకు చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. This video is brought to you by AKSIAS.